హైదరాబాద్ అంబర్పేటలో జంట హత్యలకు గురైన కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కుటుంబం మనోధైర్యంగా ఉండాలని కేటీఆర్ కోరారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల సీసీ కెమెరాలు పెడితే వాటి మెయింటెనెన్స్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని కేటీఆర్ విమర్శించారు. హత్య జరిగి 4 రోజులవుతున్నా కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆశ్చర్యంగా ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 10 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్ నిండా పెట్టించాం. ఏ బస్తీ కా బస్తీ, ఏ గల్లీ కా గల్లీ, ఏ కాలనీ కా కాలనీ, ఏ కమ్యూనిటీ కా కమ్యూనిటీ, పోలీసింగ్ కూడా సిటిజన్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చినాం. పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చి సరైన వ్యవస్థనిచ్చి మీరు పని చేయండి సరిగ్గా అని చెప్తే శాంతి భద్రతలు మెయింటైన్ అవుతాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక లింగారెడ్డి గారు, ఊర్మిళాదేవి గారు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఇక్కడ వారి హత్య చేయబడ్డారు. ఇంతవరకు ఎవరు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంతవరకు ఆ కేసును ఛేదించలేకపోయారు. ఎస్సీఐ గారితో మాట్లాడితే చివరి దశలో ఉంది, అయిపోతుంది అంటున్నారు. నేను హైదరాబాద్ సిపి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. నేను జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు, దారుణమైన పరిస్థితి ఉంది, ఇవాళ ఇక్కడ గంగారెడ్డి అనే వ్యక్తి మర్డర్ జరిగింది అని చెప్పి జగిత్యాలలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో అంబర్పేటలో ఇంత మధ్యాహ్నం ఒక వృద్ధ జంట ఇట్లా చనిపోయినారంటే మొత్తం కాలనీ అంతా భయకంపితులు అయ్యే పరిస్థితి. అందుకే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పేది, హోంమంత్రిని నియమించండి. పోలీస్ అధికారులను మా మీద ఉసుగొల్పడం కాదు, అశోక్ నగర్లో పిల్లల మీద ఉసుగొల్పడం కాదు, పోలీసు వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయని, శాంతి భద్రతలు చూడని, వాళ్ళ పని వాళ్ళని చేయని. ఇందులో రాజకీయంగా ఇంకోటి కానీ ఏం లేదు, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది, సరైన విధంగా శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉన్నది. అది చేయకుండా ఈరోజు ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎవరి మీద కేసులు పెట్టించాలా, ఎవరు ఎంబడి ఎట్లా పడాలా, ఎవరిని ఎట్లా వేధించాలా, ఇది మాత్రం ఎజెండాగా పెట్టుకుంటే శాంతి భద్రతలు డెఫినెట్గా దెబ్బతింటాయి.